మీరు కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా? మార్చి 16-17 హైటెక్స్ లో ఫ్రాంచైజ్ ఇండియా బిగ్గెస్ట్ ఫ్రో ఎక్స్పో. చెప్పండి, ఇక్కడ మనం ప్రస్తుతం మాజీ ఎమ్మెల్యే అయినటువంటి, 3 సార్లు పిఠాపురం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే గెలిచినటువంటి ఎవరైతే ఉన్నారో, వెన్న జగదీష్ గారు ఉన్నారు, వెన్న నాగేశ్వరరావు గారు వాళ్ళ అబ్బాయి, వెన్న జగదీష్ గారు కూడా ఉన్నారు, జనసేన నాయకులు. చెప్పండి జగదీష్ గారు, పిఠాపురం నియోజకవర్గం నుంచి పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తారని చెప్పి అన్నారు, ఎంత మెజారిటీతో మీరు గెలిపించే అవకాశాలు ఉన్నాయి? దాదాపు 100,000 మెజారిటీ తక్కువ కూడా మేము గెలిపించుకునే అవకాశం ఉంది. ఎందుకంటే ఇక్కడ జనసేన, తెలుగుదేశం, పవన్ కళ్యాణ్ గారు తనంతట తాను ప్రకటనే ఈరోజు కేవలం నేను పిఠాపురం అనుకుంటున్నాను అంటేనే ఈ మాత్రం స్పందన లభిస్తుంది. ఇంకా పవన్ కళ్యాణ్ గారు డిక్లేర్ చేస్తే వచ్చి మద్దతు తెలపడానికి గ్రామాల నుంచి, దేశాల నుంచి, అలాగే రాష్ట్రంలో వివిధ ప్రాంతాల నుంచి కూడా వచ్చి మద్దతు తెలపడానికి ఓట్లు లేని వాళ్ళు కూడా ఆల్రెడీ రాయించుకున్నారు. ఓట్లు నన్ను ఇప్పటికీ కూడా ఫోన్లు చేసి అడుగుతున్నారు. కాబట్టి ఖచ్చితంగా మేము చెప్తున్నాం, వాళ్ళ తెలుగుదేశం సహకారంతో ఖచ్చితంగా మేము 100,000 ఓట్లు వేయడానికి పైన సాధించగలమని చెప్పి ఘంటాపరంగా చెప్తున్నాను. చెప్పండి, జనసేన తెలుగుదేశం పార్టీ పుత్రలో భాగంగా పిఠాపురం సంబంధించి తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే ఎస్విఎస్ఎన్ వర్మ గారు పొత్తు ధర్మం పాటించి పవన్ కళ్యాణ్ గారికి పిఠాపురంలో మద్దతు ప్రకటిస్తారని అనుకుంటున్నారా? అదే, నమస్కారం అండి. కంపల్సరీగా పొత్తు ధర్మం అనేది వర్మ గారు పాటిస్తారని మేము ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. ఎందుకంటే పవన్ కళ్యాణ్ సీఎం గారినిట్టు ఆయన వ్యక్తి ఆయన తగ్గించుకుని రాష్ట్ర భవిష్యత్తు కోసం ఈ రాక్షస బాలని ఇంటికి పంపించడం కోసం ఆయన ఈ పొత్తుకి వచ్చారు. అదేవిధంగా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వర్మ గారిని కంట్రోల్ చేయకపోతే మరి మా పవన్ కళ్యాణ్ గారు రాజమండ్రి రోడ్లో కొందరు దుర్గేష్ గారని, అలాగే వేరేవాడ తనయ్య గారు కానీ చాలా మందిని ఇండిపెండెంట్ గా వేయించకుండా హత్య చేశారు. వాళ్ళు మట్టికి మిత్రధర్మం పాటించాలి, పొత్తు ధర్మం పాటిస్తారని మేమైతే అనుకుంటున్నామండి. పొత్తు ధర్మం పాటించకుండా, పొత్తు ధర్మం పాటించకుండా ఒకవేళ వర్మ గారు కనుక ఇండిపెండెంట్ గా నామినేషన్ వేస్తే పవన్ కళ్యాణ్ గారి విద్యా అవకాశాల మీద ఏమైనా ప్రభావితం చూపించే అవకాశం ఉందా? పవన్ కళ్యాణ్ గారి మీద ఎంతమంది పోటీ చేసినా, ఎంతమంది వచ్చినా సరే పవన్ కళ్యాణ్ గారి విజయం నెల్లేరు మీద నెలకండి, నెల్లేరు మీద నెలకే. ఇక అది దాన్ని ఎవరు ఆపలేరు. పిఠాపురం ప్రజలు పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం చూడండి, పిఠాపురం ప్రజలే పవన్ కళ్యాణ్ కోరుకున్నారండి. పవన్ కళ్యాణ్ పిఠాపురం ప్రజల నుంచే పిలిపి వెళ్తేనే పవన్ కళ్యాణ్ గారు నేను పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నాను. ఇక్కడ ఇది అందరూ చక్కపట్టే ఉదయ్ గారిని పంపించారు. ముందు ఎలా ఉంది ఏంటి, గ్రౌండ్ ఎంత చేసుకున్నారు? పిఠాపురం గడ్డ జనసేన అడ్డండి. ఎంతమంది వచ్చినా సరే ఇండిపెండెంట్ గా కాదు, పవన్ కళ్యాణ్ పేరు గల వాళ్ళు కూడా వస్తారు. ఆయన పేరు పెట్టుకుని ఇండిపెండెంట్ పోటీ చేస్తారు. ఎంతమంది వచ్చినా పిఠాపురం గడ్డ జనసేన అడ్డ. పవన్ కళ్యాణ్ గారికి 100,000 మెజారిటీతో ఈ నియోజకవర్గం నుంచి, ఈ నియోజకవర్గ పాతికేయ మన కోటేశ్వర స్వామి తోటి మా అమ్మవారి ద్వారా పిఠాపురం నియోజకవర్గం పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీలో అడుగు పెడతారు. ఆయనకి ఎప్పుడు పోటీ చేసినా పవన్ కళ్యాణ్ గారికి పిఠాపురం గడ్డ జనసేన అడ్డ. చంద్రబాబు నాయుడు గారు కుప్పం ఎలాగో పవన్ కళ్యాణ్ గారికి పిఠాపురం అలా అవుతుందండి. మనం పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించి బీసీ నాయకులు సారిపల్లి నాగేశ్వరరావు గారితో ఉన్నాము. చెప్పండి సార్, మీకు పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు, బీసీల తరపు నుంచి పవన్ కళ్యాణ్ గారికి ఎటువంటి మద్దతు ఉంటుంది, ఎంత మెజారిటీతో గెలవచ్చని అనుకుంటున్నారు? సార్, పవన్ కళ్యాణ్ గారికి కుల మతాలు భేదాలు లేవు అండి, అన్ని కులాలు కలపాలని ప్రయత్నం చేస్తారు. అందువల్ల ఎస్సీలు కానీ బీసీలు కానీ ఆయనకి మద్దతు ఎక్కువగా పలికే సూచనలు ఉన్నాయి. ఎందువల్లంటే ఆయన పిఠాపురం నియోజకవర్గం ఎంచుకున్నారంటే ఈ పిఠాపురం నియోజకవర్గం ప్రజలు చాలా పుణ్యాత్తులు. ఎందుకంటే ఒక పిఠాపురాన్ని అభివృద్ధి చేయాలనే సంకల్పంతో భీమవరం తిరుపతి గాజువాక వదిలేసుకుని పిఠాపురం వచ్చారు. ఇక్కడ టెంపుల్స్ కానీ, బీచ్లు కానీ, అలాగే ఎస్సీ జట్లో కానీ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో ఆయన పిఠాపురం వచ్చుకున్నారు. కాబట్టి ఇక్కడ మాజీ ఎమ్మెల్యే ఇక్కడ రాలేదని ఎవరికైనా ఇబ్బంది ఉంటుంది, బాధ ఉంటుంది, కాదంటలేదు. ఆయన కూడా చాలా సర్వ్ చేశాడు. అయితే పొత్తు ధర్మం పాటించాలి ఎవరైనా సరే, చంద్రబాబు అయినా, పవన్ కళ్యాణ్ అయినా, వరమైనా, ఉదయ్ శ్రీనివాస్ గారు అయినా పొత్తు ధర్మం పాటించాలి. ఆ పొత్తు ధర్మంలో సీట్ అభిగతాలు చేస్తానని ఆయనే చెప్పాడు. ఏమని చెప్పాడు? పవన్ కళ్యాణ్ పోటీ చేస్తే బంగారు పల్లెలో నెగ్గించి ఇస్తాను 100,000 మెజారిటీ అన్నాడు. ఆ ధర్మం పాటించమని అని అంతే. దీంట్లో ఇబ్బందులు ఏమన్నాయండి? ఆయన టికెట్ ఇవ్వకపోతే జనాలు తగలెక్కడు, టికెట్ ఇవ్వకపోతే ఓడిపోవడం, ఇవన్నీ కాదు కదండి పొత్తు ధర్మం. మనకి ఇప్పుడు వైసీపీ పోతే దొంగల ప్రభుత్వాన్ని మనం ఓడించాలంటే పొత్తు కలుపుకున్నారు పవన్ కళ్యాణ్ గారు. పొత్తు కలుపుకుంటే చంద్రబాబు నాయుడు పొత్తు ధర్మంలో సీట్ అవకతాలు చేయాలి అంతే. ఇందులో
చెప్పండి మేడం గారు, తెలుగుదేశం పార్టీ తరపు నుంచి పొత్తు ధర్మం పాటించి పవన్ కళ్యాణ్ గారికి తెలుగుదేశం నాయకులు అదే విధంగా మాజీ ఎమ్మెల్యే అనేటువంటి వర్మ గారు మద్దతు ఉంటుందని మీరు అనుకుంటున్నారు? అంటే ఇక్కడ ఏమైందంటే అండి, తెలుగుదేశం వేరు వర్మగారు వేరు అన్నట్టుగానే గత 2 నెలల నుంచి కూడా కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు వస్తారా, ఉదయ్ శ్రీనివాస్ గారు ఉన్నారా, పొద్దు ధర్మంగా జనసేన తెలుగుదేశం దానికి తెలియనప్పటి నుంచి కూడా ఉదయ్ శ్రీనివాస్ గారు అయితే ఉమ్మడి అభ్యర్థి ఎవరైతే వాళ్ళకి చెయ్యాలి అనే సందేశాన్ని ఇచ్చారు. కానీ వర్మగారు అయితే మీ ఇంటికి మీ వర్మ అంటూ ఒక కార్యక్రమాన్ని స్పష్టంగా చేసుకుని తన కేడర్నంతా తరలిస్తూ తెలుగుదేశం బ్యానర్ అయితే పట్టుకుని జెండా అయితే పట్టుకుంటున్నారు. కానీ ఆయన మాట్లాడే స్లాంగ్ అంతా కూడా మీ వర్మ అంటూనే వెళ్ళడం వచ్చింది. అప్పటికీ కూడా కొంతమంది అనుకూలంగా ఉన్న పరిస్థితుల్లో ఉన్న వాళ్ళందరూ కూడా తెలియజేశారు, ఉమ్మడిగా అభ్యర్థి ఎవరైతే వాళ్ళకి వాళ్ళ గురించి మాట్లాడండి అని. కానీ ఆయన ఎప్పుడు కూడా వర్మ స్థానికుడు స్థానికుడు అంటూనే మాట్లాడుతూ వచ్చారు. ఆయన విజ్ఞతకే అది వదిలేయాలి మనం. చెప్పండి, పవన్ కళ్యాణ్ గారిని ఒక మహిళా నాయకురాలిగా చెప్పండి, పవన్ కళ్యాణ్ గారిని ఎంత మెజారిటీతో పిఠాపురం ప్రజలు ఆశీర్వదిస్తారని మీరు అనుకుంటున్నారు? 100,000 మెజారిటీ తోటి ఖచ్చితంగా ఇస్తాము. ఎందుకంటే పిఠాపురంలో ఆల్మోస్ట్ ఆల్ మహిళలందరూ కూడా పవన్ కళ్యాణ్ వైపే చూస్తున్నారు, అలాగే యువత అంతా కూడా పవన్ కళ్యాణ్ గారి వైపే చూస్తున్నారు. అలాగే ఇందాక మా సోదరులు చెప్పినట్టుగా నేను బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన దాన్ని అధికార ప్రతినిధి, ఈ అన్నగారు బీసీ, ఆ అన్నగారు మత్స్యకారుడు, అలా ఏంటంటే ఎస్సీ సోదరులు, ప్రతి ఒక్క కులాన్ని కూడా కలుపుకుంటూ ఆయన కమిటీలను ఏర్పాటు చేశారు. మా అందరి ఆశీర్వాదంతో శ్రీపాద వల్లభుని ఆశీస్సులతో ఖచ్చితంగా 100,000 మెజార్టీ వస్తున్నారు. బీసీ నాయకులు సారిపల్లి రమేష్ యాదవ్ గారు ఉన్నారు. చెప్పండి రమేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారని ప్రకటించారు, అయితే పొత్తులో భాగంగా పొత్తు ధర్మం పాటించి పవన్ కళ్యాణ్ గారికి తెలుగుదేశం పార్టీ నాయకుల తరపు నుంచి కానీ లేదా తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ అయినటువంటి వర్మగారు మాట్లాడుతుందా, ఆయన ఎంత మెజారిటీతో గెలిచే అవకాశం ఉన్నాయని మీరు ప్రస్తుతం పిఠాపురం పవన్ కళ్యాణ్ గారు 11వ పార్టీ ఆవిర్భావ దినోత్సవం రోజు ప్రకటించడం చాలా ఆనందంగా ఉందండి. మేము పొత్తు ధర్మాన్ని గౌరవిస్తూ పిఠాపురం నియోజకవర్గం నుంచి పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తే అత్యధిక మెజార్టీతో మేము పవన్ కళ్యాణ్ గారిని అసెంబ్లీ పంపించడానికి బీసీ సామాజిక వర్గమే కాకుండా అన్ని కులాల నుంచి సపోర్ట్ ఉంది. పవన్ కళ్యాణ్ గారు అనే వ్యక్తి ఒక క్యాబినెట్ మినిస్టర్ హోదా ఉన్న వ్యక్తి, రాష్ట్ర ప్రయోజన కోసం తగ్గి 21 సీట్లు తీసుకొని త్యాగం చేసిన వ్యక్తి. అటువంటి వ్యక్తికి గెలుపు కోసం మేము శాశ్వతంగా ప్రయత్నించి పవన్ కళ్యాణ్ గారిని పిఠాపురం నుంచి అసెంబ్లీ పంపుతామని తెలియజేస్తున్నాం. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.